Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. BJP-Janasena దాగుడు మూతలు ఇంకెన్నాళ్ళు? అత్త కొట్టినందుకు కాదు, తోడి కోడలు తొంగి చూసినందుకే కోడలికి ఎక్కువ బాధ అని తెలుగులో ఒక సామెత ఉంది. అలాగే ఏపీలో భారతీయ జనతా పార్టీ వ్యవహరిస్తున్న తీరు ఇలాగే ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో తాము కలిసింటామా లేదా అనేది వారికి కూడా స్పష్టత లేదు. కానీ తెలుగుదేశం జనసేన కలవకుండా ఉంటే చాలు అన్నట్లుగా ఇక్కడి నాయకత్వం వ్యవహరిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జనసేన పార్టీ అధికారికంగా ఏమీ ప్రకటించకపోయినప్పటికీ, పవన్ కళ్యాణ్ ఎటువంటి వ్యాఖ్యలు చేయకపోయినప్పటికీ, బీజేపీ మాత్రం జనసేన తమతోనే ఉందని నిత్యం గగ్గోలు పెడుతూనే ఉంది. మిత్రపక్షంగా ఎటువంటి గౌరవం ఇవ్వకుండా, సమాచారం తెలియజేయకుండా, పవన్ కళ్యాణ్తో సంబంధం లేకుండానే తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల అనంతరం నుంచి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. అమరావతి రాజధాని కోసం ఉండవల్లి నుంచి తుళ్ళూరు వరకు పాదయాత్ర చేశారు. ఆ సమయంలో జనసేనకు తెలియజేయలేదు, పవన్ కళ్యాణ్ను ఆహ్వానించలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు భీమవరం వచ్చినప్పుడు మాట మాత్రంగా చెప్పలేదు. కానీ పవన్కు ఆహ్వానం పంపించామని ఇప్పటికీ ఆ పార్టీ నేతలు చెబుతూ ఉంటారు. అంతకుముందు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాజమండ్రిలో గోదావరి గర్జనకు హాజరయ్యారు. అప్పుడు కూడా బీజేపీ ఒంటరిగానే కార్యక్రమాలు నిర్వహించింది. ఆ తర్వాత కూడా జరిగిన పలు కార్యక్రమాలు బీజేపీ జనసేన విడివిడిగానే నిర్వహించాయి. పొత్తులపై స్పందించమని పవన్ కళ్యాణ్ను మీడియా సమావేశంలో కోరగా, కరోనా వల్ల తమ మధ్య భౌతిక దూరం పెరిగిందని, కరోనా తగ్గగానే ఆ దూరం కూడా తగ్గిపోతుందన్నారు. కలిసే అవకాశమే లేదని పవన్ ఆ రోజే పరోక్షంగా చెప్పారు. బీజేపీ నేతలు కూడా జనసేన విషయంలో మర్యాదలు పాటించిన సందర్భాలే లేవు. ఇప్పుడు మాత్రం మా వెంటే ఉన్నాడు, మాతో పొత్తుంది, మేము విడిపోలేదు, కలిసే ఎన్నికలకు వెళతామంటూ ఆ పార్టీ నేతలు గొంతు చించుకుంటున్నప్పటికీ జనసేన నుంచి స్పందన రావడం లేదు. కేంద్రంలో అధికారంలో ఉండడం వల్ల ఆ పార్టీతో సఖ్యతగా ఉంటే తన పోరాటానికి కలిసి వస్తారనే కోణంలో పవన్ ఆలోచించినప్పటికీ ఏనాడు ఇక్కడి పార్టీ పెద్దలు అంతటి నమ్మకాన్ని ఆయనకు కల్పించలేకపోయారు. జనసేన జెండాలతో పాటు కమలం జెండాలు నామమాత్రంగా కూడా ఎగరలేదు. పవన్ కళ్యాణ్తో పొత్తు కన్నా చంద్రబాబుతో ఉన్న వైరమే బీజేపీకి గుర్తుకొస్తోంది. తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకుని పోటీ చేస్తే ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది. గత ఎన్నికలలో ఈ విషయం రుజువైంది. జనసేన చీల్చిన ప్రతి చోట టీడీపీ దారుణ పరాభవాన్ని చవిచూస్తుంది. ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే సానుకూల పరిణామాలే ఉంటాయని సర్వత్రా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై జనసేన ప్రతినిధులతో మాట్లాడగా, తమతో స్నేహానికన్నా టీడీపీతో వైరాన్ని ఆ పార్టీ కోరుకుంటున్నట్లు స్పష్టమవుతోందని, బీజేపీ జనసేన కన్నా టీడీపీ జనసేన కలవకుండా చూడడమే వారికి ప్రధానంగా మారినట్లుందని వ్యాఖ్యానించారు.